మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కృష్ణా జిల్లా రేపటి పెడన సభపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర. రేపు పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం మాకు ఉంది. పబ్లిక్ మీటింగ్ లో రాళ్ల దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారు. మా పెడన సభలో గొడవలు సృష్టిస్తే మేము సహించం. సీఎం డీజీపీ ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి. తెదేపా జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారు. రాళ్ల దాడి జరిగినా క్రిమినల్స్ అటాక్ చేసినా ప్రభుత్వం డీజీపీలదే బాధ్యత. జిల్లా ఎస్పీలు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి. ముఖ్యంగా జగన్ కు చెబుతున్నాం, మీరు పులివెందుల రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోం. దాడులు చేస్తే జనసేన సైనికులు ఎదురు దాడి దిగకండి. ఎవరు అనుమానంగా ఉన్నా జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా వారిని పట్టుకోండి. వాళ్లను పోలీసులకు మనమే తీసుకెళ్లి అప్పగించండి. 2-3 వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉంది. మన సంఖ్యా బలం చాలా ఎక్కువ. వారిపై దాడి చేయకండి, పట్టుకోండి. జగన్ ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.